మనం స్ట్రగ్లింగ్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఇలాంటివి చెప్పారు, అంటే బాగా వర్స్ సిచ్యుయేషన్, అరే వద్దురా ఇది ఇంకా అనిపించిన సిచ్యుయేషన్. అలాంటి సిచ్యుయేషన్ అంటే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరైనా మీరు సరే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ అండి, దీంట్లో ఏమీ లేవు, రోజుకు 50 రూపాయలు ఇస్తాం ఏదో బ్యాక్గ్రౌండ్లో నిలబడు కంపెనీ తరఫున వెంటనే హ్యాపీ. అప్పటికే ఒక 3 ఏళ్ళ నుంచి ఇలాంటి ఎంటా ఎంటా ఉండే ఈ ఫోటోలు ప్రింటింగ్కే అవుతున్నాయి కదా 50 రూపాయలు. సరే సార్ నేను గొప్ప చెప్పట్లేదు, మాకు 4 ఎకరాల పొలం ఉంది మా అమ్మగారిది, దాంట్లో పాడేళ్ళకే వందిస్తారు సార్, మీరేంటి నాకు 50 ఇచ్చేదని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ మీద వచ్చేసాడు. వాళ్ళ వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేసేవాడు. అంటే మీరు ఊర్లో ఉన్నప్పుడు సినిమా కష్టాల గురించి తెలుసు, ఆల్రెడీ వినుంటారు ఇట్లా ఉంటుందని చెప్పి. మనం అలా అనుకోలేదు, దిగంగానే దిగంగానే అప్పుడు ఏదంటే చూసారని మెయిలు లేకపోతే సర్కారు ఏకంగానే దిగంగానే మన మా అమ్మ అనేది సోమబాబు అని దిగంగానే ఎవడో మనల్ని హీరోగా పెట్టేస్తే నాకు అప్పుడు ఎలా ఉండదంటే స్ట్రగుల్ చేస్తాం సార్. ఏఆర్ఎస్ గార్డెన్ కదా రాధగారు అప్పుడు పీక్ హీరోయిన్, ఎప్పుడు 3 షూటింగ్ కదా నేను వెళ్ళి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను ఒక ఫోటో దిగాక ఆ ఫోటో రూమ్లో పెట్టి ఎప్పటికైనా ఇప్పుడుతోటి హీరోగా చేయాలిగా నేను ఇలా చూసేవాడు ఇలా చూసేవాడు ఆయన అంటే ఏదో భ్రమ ఇది ఆ భ్రమ ఒక 3 ఏళ్ళ తర్వాత తొలగిపోయింది. అది ఎంఏ ఎకనామిక్స్ చేసిన మీకు ఈ సినిమా విత్తనం వేసింది ఎవరు? అది పడింది మా యూనివర్సిటీలో అండి, కల్చరల్ ఈవెంట్స్కి చాలామంది యాక్టర్స్ వస్తూ ఉంటారు, మా ఫ్రెండ్స్ అందరూ చూసి రే నువ్వు ఇక్కడ అందరూ అనిపించడం కాదు నువ్వు కూడా ట్రై చేయొచ్చు అని అంటే సో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఏదో ఉంది అని చెప్పి అక్కడికి వచ్చాక అవి మళ్ళీ వీళ్ళకి చెప్పలేము, అక్కడ పడ్డే బాధలు కూడా చెప్పలేము. దేంట్లో ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఏ సంక్రాంతికో పండగకి వెళ్తే దేంట్లో చేస్తున్నామంటే తమిళ్లో ఫ్రెండ్గా చేస్తున్నాం, హీరో ఫ్రెండ్గా లేకపోతే హీరోయిన్ బాబాయ్ కింద ఈ బ్యానమా కింద ఏదో చేస్తున్నాం. తమిళ అంటే అప్పుడు రావు సినిమాలు, ఇంత పబ్లిసిటీ లేదు అప్పుడు, ఇన్ని ఛానల్స్లు ఇంత డిజిటలైజేషన్ లేదు. సో అలా నెట్టుకొచ్చి ఒక సీన్ తర్వాత ఒక సీన్లో కనపడ్డాడు పర్వాలేదు, 2 సీన్లు కనపడ్డాడు పర్వాలేదు. ఆ తర్వాత ఊరికి వెళ్ళాక ఖడ్గం తర్వాత మేము అప్పుడే అనుకున్నాం కదా మేము బాగా చేస్తాం నువ్వు ఇలాగే మొదలైన మాట. తర్వాత ఇంకోసారి ఏదో ఒక సిచ్యువేషన్లో ఇద్దరు దెబ్బలాడుకున్నాము చుట్టాలి. ఏంటంటే మేము ముందే చెప్పాము అతను మంచి స్టార్ అవుతాడని, మీరే వినలేదు, నేనే నీకు ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేశాను అలాగ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.